హైదరాబాద్ అంటేనే విపరీతమైన ట్రాఫిక్ రద్ది. అలాంటి ట్రాఫిక్ రద్ది మధ్య ఆఫీస్ కు వెళ్ళడం చికాక్ అనిపిస్తుందా? బైక్ కార్లను వదిలేసి సైకిల్ పై రయ్య రయ్యమంటూ హాయిగా వెళ్ళాలనిపిస్తుందా? అయితే అలాంటి వారి కోసమే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ సైక్లింగ్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ట్రాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ పై రయ్య రయ్యమంటూ ఆఫీస్ కు వెళ్ళొచ్చు. ఇంతకీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఏర్పాటవుతున్న సోలార్ సైకిల్ ట్రాక్ విశేషాలపై ఎలా ఉన్నాయి దానికి సంబంధించి హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. సైకిల్ ట్రాక్ ఈ పదం మీరు వినుండరు. కొన్ని విదేశాల్లో మాత్రమే ఉన్న ఈ సైకిల్ ట్రాక్ విధానం మన దేశంలోనూ అందులోనూ మొదటిసారిగా మన హైదరాబాద్ లో అందుబాటులోకి రాబోతోంది. ట్రాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా రోడ్డు పక్కనే ప్రత్యేకంగా సైకిల్ కోసం స్పెషల్ గా ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా వెళ్లే వాహనాల కోసం విశాలమైన మార్గాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సైక్లింగ్ ట్రాక్ ఎక్కితే నేరుగా ఆఫీసులకు కూడా చేరుకోవచ్చు. సైక్లిస్టులకు ఆరోగ్యంతో పాటు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వెంబడి సైకిల్ ట్రాక్ నిర్మాణం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు తదితర పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించిన పనులకు టెండర్లు కూడా పిలిచారు. నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలోమీటర్లు, నానక్రామ్గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ వరకు 8 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్లా కాకుండా ఈ సైకిల్ ట్రాక్ వల్ల ఎండ వర్షం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేకంగా నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు సాగుతున్నాయి. ట్రాక్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా పైన షెడ్ కోసం రేకులను ఫిట్ చేసే పనులు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత రేకులపై సోలార్ పలకలు అమర్చే పనులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 15 నాటికి మొత్తం పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతూ ఉండడంతో ఆగస్టు 15లోపు పూర్తయ్యేలా కనిపించడం లేదు. సైక్లిస్టుల కోసం ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు, సైకిల్ రిపేర్ షాపుల్ని కూడా ట్రాక్ పక్కనే ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రాక్ లో 24 గంటలు లైటింగ్ వ్యవస్థ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 16 మెగావోల్టుల శక్తిని కూడా ఉత్పత్తి చేయొచ్చు. సైక్లింగ్ ట్రాక్ దాదాపు 4 నుంచి 5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. మొత్తం 3 సైకిల్ లేన్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2 వైపులా 1 మీటర్ వెడల్పుతో గ్రీన్ స్పేస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ హెచ్ఎండిఏ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఔటర్ ని ఆనుకుని నిర్మిస్తున్న ఈ సరికొత్త సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వస్తే ఔటర్ రింగ్ రోడ్డు మరింత కలర్ఫుల్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వం నిర్మిస్తున్న సైక్లింగ్ ట్రాక్ పై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నివసించే ఐటీ ఎంప్లాయీస్ వారి కార్యాలయాలకు వెళ్లేందుకు ఇది మంచిగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. విదేశాల్లో ఎక్కువగా ఉద్యోగులు సైకిళ్లపైన వెళతారని, ఇక్కడ కూడా అలాంటి విధానం వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని నగరవాసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్ ద్వారా చాలా వేగంగా తక్కువ సమయంలోనే ఆఫీసులకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు సైకిల్ తొక్కుతూ ఆఫీసుకు వెళ్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుందని, దానికి తోడు పర్యావరణాన్ని సైతం కాపాడొచ్చని వివరిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ తో నడిచే వాహనాలతో రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతోందని, సైకిల్ ట్రాక్ ద్వారా కొంతలో కొంతైనా కాలుష్యాన్ని అరికట్టొచ్చని చెబుతున్నారు.